మనం ఏది కావాలనుకున్నా సరే సెట్ సెట్ వెతకాలి వెతకాలి వెతకంది ఏది దొరకదు అనేదో వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకదంటూ ఏం లేదు మనం సెర్చింగ్లు చేయగా ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సో నేను అలా వీటన్నింటి కూడా రాబట్టాను అన్నమాట ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా నెక్కరేం కాదు ఆపుతావా అదేంటో చెప్పుకో బా ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా ఏసీ డ్రైవర్ లే ఇల్లు సార్ ఏంటి సార్ అది రివర్స్ లో ఉన్నా డబుల్ ఎక్సెల్ మైనస్ లో ఉంది కొంచెం లోగా ఉన్న నేను బుర్ర ఉపయోగించి ప్లస్ గా చేసుకున్నాను అన్నమాట అన్నిటిని తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా సో ఇది వేసిన తర్వాత ఆ లుక్ చూడాలి संबंधी మైనస్ మొత్తం డిస్కస్ పార్ట్ 1 పార్ట్ 2 ఆ వీడియోస్ చూడకపోయింటే తప్పకుండా చూడండి మీ ఇంటీరియర్స్ లో బాగా యూస్ అవుతాయి सो आ नेक्स्ट कंटिन्यूशन वीडियो आ माइनस प्लस अदूलो चूस वीडियो अमेज़न कोई बजेट फ्रेंडली इंटीरियर हाइलाइटेड आइटम्स वाटी वीडियो डिस्कस इंटी हाइलाइट विधान मूड विधा लाइटिंग फर्स्ट लाइटिंग मंचिगा एक्कुव लाइटिंग पेडिते अंत मंचिगा मन लुकिंग अनेदी उंटुंदि अंड नेक्स्ट हाइलाइटर्स गोल्ड स्ट्रिप्स टाइप अट्ला मेरिसे उंटाय कदा अद्दालु मिरर्स इट्लांटिवि इंटीरियर लो अक्कडक्कड वाटिनि चेर्चडं वल्ल हाइलाइट अवुतुंदि अंड मूडोदि वच्चेसि वाल पेपर्स वीटिनि कूडा मनं मंचिगा चूस चेसुकोवडं वल्ल इल्लु नेक्स्ट लेवल लो कनिपिस्तुंदि आ इंटीरियर वर्क कंप्लीट अयिन तर्वात मनकि एदो तग्गिनट्टु उंदि ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా మా డోర్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ అయిపోయి సో ఫుల్ బ్రౌన్ బ్రౌన్ అదిగాక పాతకాలం కలర్ లాగా వేశారు ఆ కలర్ కూడా అది అస్సలు బాగాలేదు దాన్ని ఏదో చేయాలి అని అనుకున్నాను అప్పుడు మీతో డిస్కస్ చేశాను సో దాన్ని ఏం చేశాను అంటే నాకైతే టూ ఆప్షన్స్ అయితే కనిపించాయి ఒకటి ఏంటంటే 3D డోర్ వాల్ స్టిక్కర్స్ అని చెప్పి నేను ఆన్లైన్ లో చూసాను సో అవి నాకు బాగా నచ్చని ఫస్ట్ అవి వేద్దాం అనుకున్నాను ఒక్కొక్క డోర్ కి ఒక్కొక్కటి అట్లా వేద్దాం అనుకున్నాను తర్వాత ఇంకొకటి కూడా మైండ్ లో ఉంది ఆ గోల్డ్ స్ట్రిప్స్ అనేవి కూడా నేను చూసాను పింట్రెస్ట్ లో సమ్ సెర్చింగ్స్ లో చూసాను సో గోల్డ్ స్ట్రిప్స్ కూడా వేద్దాం ఈ రెండు కూడా మైండ్ లో ఉన్నాయి సో డిజైన్స్ అన్ని కూడా నేను సెర్చింగ్స్ లో ఉన్నాను సో ఫైనల్ గా అయితే గోల్డ్ స్ట్రిప్స్ అనేవి పెట్టించాను సో ఆ లుక్ అనేది మార్చేసింది అన్నమాట ఆ ఎంప్టీ డోర్స్ ప్లెయిన్ డోర్స్ ఆ కలర్ థిక్ గా ఉన్న కలర్ ని కొంచెం హైలైటర్ గా ఈ గోల్డ్ స్ట్రిప్స్ చేర్చడంతో అసలు ఆ లుక్కే మారిపోయింది అదిరిపోయింది అసలు సో దానికి ఇంకా నేను ఆ గోల్డ్ స్ట్రిప్సే కాకుండా ఇంకా వేరే ఇవి కూడా చేశాను సో ఫర్దర్ గా చెప్తాను సో ఫస్ట్ అయితే గోల్డ్ స్ట్రిప్స్ అనేవి యూజ్ చేశాను అది ఎలా పెడతారు అంటే వాళ్ళు ఆ డోర్స్ కి మన ఏ డిజైన్ మనం చెప్తే ఆ డిజైన్ తగినట్లు ఇట్లా ఏ షేప్ చెప్తే ఆ షేప్ కొంచెం ఘాటు లాగా పెట్టి మొత్తం ఈ స్ట్రిప్స్ అనేవి గమ్ యూజ్ చేసి అతికిస్తారు ఆ కార్పెంటర్స్ ని అడిగితే కనుక మీకు వాళ్ళే తెచ్చిస్తారు మాకు ఇట్లా గోల్డ్ స్ట్రిప్స్ కావాలి డోర్స్ కి అని చెప్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది సో వాళ్ళైతే తెచ్చిస్తారు సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా కంపల్సరీ యూజ్ చేసుకోండి ప్లెయిన్ గా ఉన్న డోర్స్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి మనం ఈ స్ట్రిప్ గోల్డ్ స్ట్రిప్స్ యూజ్ చేయొచ్చు 3D వాల్ పేపర్స్ యూజ్ చేయొచ్చు లేదంటే ఈ ప్లేవుడ్ ఉంటుంది కదా సో ఇట్లా కలర్స్ కూడా మనం పెట్టించుకోవచ్చు మనది రూమ్ ఏ కలర్ అయితే ఆ కలర్ ఆ డోర్ కి పెట్టించవచ్చు ఆ ప్లేవుడ్ దీంతో పాటుగా వాటికి కూడా పెట్టించవచ్చు సో ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అదైతే చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని డోర్స్ కే వాళ్ళు చేశారు ఆ స్ట్రిప్స్ అనేవి ఒక 2 డోర్స్ అలా వదిలేశారు స్ట్రిప్స్ చాలక ఇంక వదిలేశారు నేనేం చేశానంటే గోల్డ్ స్ట్రిప్ టేప్ అనేది చూశాను అమెజాన్ లో అక్కడ సెర్చింగ్స్ లో దొరికింది సో అది ఎలా ఉంటుంది ఏంటి అని ట్రై చేద్దాం అని అయితే తెప్పించాను సో అదైతే చాలా బాగుంది ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా ఇది టేపే
గోల్డ్ స్ట్రిప్ టేప్ చాలా బాగుంది అసలు. అట్లా మనం గాడ్లు పెట్టి అది చేయించే కంటే ఇది బెటర్ అనిపించింది. ఫ్యూచర్ లో మనకి అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఆ గోల్డ్ స్ట్రిప్స్ ఏంటంటే లుకింగ్ వైజ్ బాగుంటాయి, బట్ క్లీనింగ్ కి కొంచెం మనకు అడ్డు వచ్చినట్టు అనిపిస్తాయి. కానీ ఓకే, బట్ ఇదైతే ఈ స్టిక్కరే కాబట్టి ఇది అసలు మన పైకి కూడా అంతకు తగలదు, అతుక్కుపోయింది కదా. సో బట్ ఇవేంటంటే రఫ్ డోర్స్ కి అంటవు, ఇప్పుడు అవి గగురు గగురు ఉంటాయి కదా డోర్స్, అవి సో వాటికైతే అంటడం కష్టం, తొందరగా ఆ షిప్స్ గమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా ప్లెయిన్ గా ఇట్లా సాఫ్ట్ గా ఉన్న వీటికైతే, కబోర్డ్స్ కి వీటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని నేను ఆ టాల్ యూనిట్స్ చేయించాలని చెప్పాను కదా, అవి కూడా ప్లెయిన్ గా ఉన్నాయి, బ్రౌనిష్ కలర్ లో ఉన్నాయి, బ్రౌన్ బ్రౌన్ ఎక్కువైపోయిందని చెప్పాను కదా. సో వాటికి కూడా ఈ రోజ్ కలర్ గోల్డ్ టేప్ స్ట్రిప్ వేసాము, వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే మనకి మనీ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటుంది, చక్కగా మనకి మనమే వేసేసుకోవచ్చు చాలా ఈజీగా. నార్మల్ స్టిక్కర్ అంటించుకున్నట్టు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చక్కగా అంటించుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏదన్నా డోర్స్ కి స్ట్రిప్స్ పెట్టించాలి అనుకున్నప్పుడు ఆ లుకింగ్ ఎలా ఉంటుంది, డిజైన్ ఏదన్నా మనం చెప్తే అది అవుట్పుట్ వచ్చేసరికి బాగుండకపోవచ్చు. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ గా ట్రై చేయాలి అనుకుంటే కూడా ఇది ట్రై చేయొచ్చు. డోర్స్ కి మనం ఏ డిజైన్ కావాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ ఈ స్ట్రిప్స్ తో పెట్టేసి చూసుకొని ఓకే ఇది బాగుంది అని చెప్పి అది తీసేసి ఆ ఒరిజినల్ స్ట్రిప్స్ అనేవి వేసుకోవచ్చు, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా నేను యూజ్ చేశాను ఇక్కడ మెయిన్ బెడ్రూమ్స్ లో ఏ హెచ్ ఐ ఎట్లా ఉన్నాయని చెప్పాను కదా. సో వీటికి బోర్డర్స్ లాగా కూడా నేను వీటిని యూజ్ చేశాను, ఈ గోల్డ్ స్ట్రిప్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో చాలా బాగున్నాయి, లుకింగ్ అయితే బాగా మంచిగా వచ్చినాయి. యాక్చువల్లీ ఇవైతే ఈ టైల్స్ స్టిక్కర్స్ అంట, టైల్స్ కి కింద ఉంటాయి కదా బోర్డర్స్ అవి, వాటికి అతికిచ్చే స్టిక్కర్స్ అంట. సో నేను ఇలా ట్రై చేశాను, ఇలా కూడా వర్కౌట్ అయింది, చాలా బాగున్నాయి, మీకు కూడా యూస్ అవ్వచ్చు, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి అయితే చెప్తున్నాను, అదేంటి అంటే అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్. ఇవైతే డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. సో మనం దేనికి తగ్గట్టు దానికి తీసుకోవచ్చు అనమాట. ఇవైతే అసలు నాకైతే బ్లెస్సింగ్ అనిపించింది, చాలా అసలు లుక్ అనేది మార్చేసింది అసలు ఇంటి లుక్ అనేది. అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ ఇవేంటి అంటే జస్ట్ అద్దం లాగే ఉంటాయి, అవి షేప్స్ డిఫరెంట్ షేప్స్ చెప్పాను కదా, సో వాటి లాగా ఉంటాయి. ఈ అద్దం ఆ వెనకాల స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ తీసేసి జస్ట్ దాన్ని అంటించేయడమే. ఆ పైన కూడా ఒక స్మాల్ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది, ఎందుకంటే ఈ దుమ్ము అది పెడితే ఆ మిర్రర్ ఇది వస్తుందని చెప్పి ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఇస్తారు. సో దాన్ని ఈ స్టిక్ చేసేసిన తర్వాత దాన్ని ఇట్లా ఓపెన్ చేసేస్తే మనకి ఆ మిర్రర్ అనేది బయటపడుతుంది, దాని లుక్ అనేది చాలా బాగుంటుంది. సో నేను దీన్ని అయితే అన్నిటికీ యూజ్ చేశాను, మెయిన్ డోర్ కి యూజ్ చేశాను, వినాయకుడు లాగా ఒక షేప్ లో, అండ్ గోల్డ్ స్ట్రిప్స్ డోర్స్ కి చేయించాలని చెప్పాను కదా. సో దాంట్లో కూడా మధ్య మధ్యలో ఈ యాక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ యూజ్ చేసి డిజైన్స్ లాగా పెట్టాను. ఇట్లా పెట్టడం వల్ల అసలు ఆ డోర్స్ లుక్కే మారిపోయింది అనమాట, అంత డోర్స్ కంటే మావే చాలా బాగున్నాయి అనిపించింది అసలు. అయితే నాకు చాలా మైనస్ ని భలే ప్లస్ చేయగలిగాను అనిపించింది, భలే తృప్తిగా అనిపించింది. అది మాత్రం ఇంటి డోర్స్ ప్లెయిన్ డోర్స్ ని మనం గోల్డ్ స్ట్రిప్స్ అండ్ అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ యూజ్ చేసి డిజైనర్ డోర్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ ని నేను మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ లో ఏదన్నా దేవుడిది పెడదాము అనుకున్నాను, దానికైతే వినాయకుడు షేప్ లో అక్రిలిక్ మిర్రర్ ని చూస్ చేసుకున్నాను. ఆ లీఫ్ షేప్ లో అదొకటి ఉంది, ఆ అక్రిలిక్ మిర్రర్ అది కూడా తెప్పించాను. ఆ పైన సీలింగ్స్ కి కొంతమంది ఏంటంటే సేమ్ వుడ్ లాగా ఉండే కలర్ ని అట్లా వేయిస్తున్నారు. మేము అది వేయించేసిన తర్వాత వేరే ఫ్లాట్స్ వాళ్ళ ఇంటీరియర్స్ చూసిన తర్వాత ఓహో ఇలా కూడా ఉంటదా అని మాకు తెలిసింది. కానీ ఆల్రెడీ ఇది వేసేసారు కదా, మళ్ళీ అది ఎక్స్ట్రా అని ఫస్టే వేయించుంటే బాగుంటది, బట్ తర్వాత ఎప్పుడు తెలిసిందంటే నాకు ఈ అక్రిలిక్ మిర్రర్స్ అంటించిన తర్వాత తెలిసింది. సో ఇప్పుడు ఇంకెందుకులే ఇవి అక్రిలిక్ మిర్రర్స్ ఇవి అంటించిన తర్వాత బాగుందలే లుక్ అని చెప్పి నేను ఇంకా వదిలేసాము. బట్ ఆ లుక్ కూడా మీరు ట్రై చేయండి, సేమ్ వుడ్ కలర్ లోనే ఉంటుంది, సీలింగ్ కి ఆ వుడ్ ని వేయించడం అనేది చాలా క్లాసీ లుక్ వస్తుంది. సో అదైతే మీరు ట్రై చేయండి. అక్రిలిక్ మిర్రర్స్ ని పైన కూడా అంటించాం, డిఫరెంట్ షేప్స్ ఉంటాయని చెప్పే కదా. సో వాటిని మేము సీలింగ్ కూడా డిజైన్ కి తగ్గట్టు అతికిచ్చాం. సో అది అతికిచ్చిన తర్వాత అది మంచి లుక్ అనేది వచ్చింది, అసలు చాలా బాగుంది. సో ఈ అక్రిలిక్ మిర్రర్ షీట్స్ ని నేను డోర్ అతికించారు, ఆ పైన సీలింగ్స్ అతికించారు, కబోర్డ్స్ వీటికి కూడా అక్కడక్కడ అతికించాను, అండ్ పూజా మందిరం ఆ లోపల కూడా అతికించాను. చాలా మన ఇష్టం, గోడ మీద అతికించుకోవచ్చు, ప్లేవుడ్ ఏ మెటీరియల్ మీద అయినా సరే ఈజీగా స్టిక్ అవుతుంది, అంత తొందరగా కూడా ఊడవు. మనం కావాలని పీకితే తప్పితే అవి చాలా
క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంత క్వాలిటీలో అండ్ అంత లుకింగ్ వైజ్ ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని నాకైతే భలే అనిపించింది ప్రోడక్ట్. మీరు ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా నచ్చితే యూజ్ చేయండి దాన్ని. క్రోకర్ యూనిట్ డిజైన్ దగ్గర డైనింగ్ దగ్గర ఒక రోజ్ గోల్డ్ కలర్ లో చేయించాను ఒక మిర్రర్ ని. పైన వాళ్ళు ఎక్కడో చూసి వాళ్ళది చాలా బాగుందని చెప్పి అట్లా చేయించాను. సో అది ఫస్ట్ అనుకున్నా మా హస్బెండ్ ఏంటంటే నాకు అది నచ్చింది అది చూడండి అని చెప్పాను. ఈయనేమో ఏకంగా బుక్ చేసుకొచ్చారు, అది 6000 అయింది అని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టున్నాను. సో హై అమౌంట్ అనిపించింది, ఎందుకంటే ఇట్లాంటి షేప్స్ లోనే మనకి అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి. సో నేను అవి చూసున్నాను, అవి మనకి మహా అయితే ఆ మొత్తం డిజైన్ కలిపితే 1000 అయిపోతుంది. సో ఇది 6000 అయింది. సో నాకైతే చాలా బాధగా అనిపించింది ఫస్ట్ లో, అబ్బా ఎందుకు ఇలా చేశారు, నాకు చెప్పలేదు ఆ ప్రైస్, ఇవి పెట్టుకునే పని అనుకున్నాను. కానీ దీని దాని డిఫరెన్స్ ఏంటంటే మనకి టెంపరీగా కావాలి, కొంచెం ఒక 6 మంత్స్ వరకు కావాలి చాలు, తర్వాత అవసరం లేదనుకుంటే అక్రిలిక్ మిర్రర్ వీటి వైపు వెళ్ళొచ్చు. లేదు మాకు పర్మనెంట్ గా కావాలి, మంచి క్వాలిటీలో కావాలి అన్నప్పుడు ఏదైనా అంతే కదా, కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే క్వాలిటీ అది ఉంటుంది కదా. సో అట్లా అనమాట, అట్లా అనుకునే వాళ్ళు ఆ ఒరిజినల్ వాటికి వెళ్ళొచ్చు. సో నేనైతే డోర్స్ కి వీటికి వెతికిచ్చాను కదా, ఎందుకు అంటే నేను చెప్పాను కదా నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే గృహప్రవేశం టైంకి ఆ వీడియోలో ఇల్లు మొత్తం కూడా తలతల మెరవాలి నాకు, అది ఆ మెమరీస్ గుర్తుండిపోవాలి మైండ్ లో లైఫ్ లాంగ్. ఆ తర్వాత ఒక 1 ఇయర్ మనకు ఆ ముచ్చట అనేది, మన కొత్త ఇల్లు అనే ముచ్చట, ఆ హ్యాపీనెస్ అనేది 1 ఇయర్ ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతాం కాబట్టి. సో నేను టెంపరీ వాటికే కావాలనే వాటి వైపు చూస్ చేసుకున్నాను. సో ఇవి టెంపరీగా మనకి లో బడ్జెట్ లో వస్తాయి అండ్ మన కోరిక కూడా తీరుస్తాయి, చక్కగా మెలమెలా తలతలా చేస్తాయి, ఇల్లు మొత్తానికి కూడా మంచి కళ తెచ్చి పెడతాయి. సో నాలాగా ఆలోచించే వాళ్ళకి మీరు ఎవరన్నా ఇష్టపడితే కనుక అక్రిలిక్ మిర్రర్ షీట్స్ ని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ అలాగే మనం క్లీనింగ్ పర్పస్ కూడా అంత ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు పర్మనెంట్ వి అయితే వాటిని క్లీనింగ్ కొంచెం ఇబ్బంది పడుతూ అట్లా చేసుకోవాలి. అదే ఇవి టెంపరీ కాబట్టి ఒక 6 మంత్స్, ఆ తర్వాత అవి తీసేసిన తర్వాత నార్మల్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకోవచ్చు. సో ఆ పర్పస్ కింద కూడా మనకి కన్వీనియంట్ గానే ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ టైల్ పేపర్స్. అవేంటి అంటే కిచెన్ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఆ కబోర్డ్స్ కలర్ అనేది కిచెన్ లో నేను కాఫీ కలర్ ఇచ్చాను, బట్ అది లైట్ కలర్ తెచ్చారు అని చెప్పాను నేను. ఆ కిచెన్ లో నాకు అసలు నచ్చలేదు, అంటే టైల్స్ కూడా సరిగ్గా వేయకపోవడంతో ఆ కాంబినేషన్ కుదరక అసలు కిచెన్ లుక్ రాలేదు. కాంబినేషన్ ఆఫ్ కలర్స్ వల్లే మనకి లుక్ అనేది వస్తుంది కదా. మనం చూస్ చేసుకునే డిజైన్ ఒక ఎత్తు అండ్ కలర్ కాంబినేషన్స్ ఒక ఎత్తు, వీటి రెండింటి మీద అవి మంచి అందంగా తయారవడానికి డీటెయిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్ కుదరక ఏదో తెలియని లోపం, ఏదో తెలియని డల్నెస్ అనిపించింది కిచెన్. సో నేను దాన్ని ఏం చేశానంటే టైల్స్ పేపర్స్ ఉంటాయి వాల్ పేపర్స్, వాటిలో చాలా డిజైన్స్ చాలా కలర్స్ బోల్డ్ అని ఉన్నాయి. అది సెర్చ్ చేయగా నాకు ఈ కిచెన్ వాల్ పేపర్స్ దొరికాయి. అదేంటి అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కిచెన్ టైల్ వాల్ పేపర్స్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి క్వాలిటీ విషయంలో కూడా ఇష్యూ ఉండదు, మన కన్వీనియంట్ కూడా, క్లీనింగ్ విషయంలో కూడా ఇష్యూ ఉండదు. సో చాలా బాగున్నాయి. మా కిచెన్ కలర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా డిజైన్ అనేది చూస్ చేసుకోవడం వల్ల అవి వేసిన తర్వాత లుక్ అనేది మారిపోయింది, మా కిచెన్ లుక్ అనేది అద్భుతంగా వచ్చింది. సో నాకు అదైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను కిచెన్ విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను అన్నమాట. ఆ కలర్ సరిగ్గా కుదరలేదు, ఆ డిజైన్ అది కొంచెం ఇదైంది, కరెక్ట్ కలర్ వేసింటే బాగుండేది, చాలా బాధపడ్డాను. సో ఇది వేసిన తర్వాత ఆ లుక్ చూడాలి అదిరిపోయింది అంతే, అసలు చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ కిచెన్ వాల్ పేపర్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా టైల్స్ ఓకే, మీకు మంచిగా చూస్ చేసుకున్నాము అన్ని మంచి కుదిరినాయి అంటే ఈ కిచెన్ వాల్ పేపర్స్ తో పని లేదు, బట్ మాకు కుదరలేదు ఆ టైల్స్ కానీ ఆ డిజైన్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ, అలాగే మీకు కూడా ఏమన్నా తేడాగా అనిపించుంటే మనం దాన్ని ఆ మైనస్ లో ఉన్న దాన్ని ప్లస్ గా ఎలా చేయాలి అంటే కిచెన్ టైల్ వాల్ పేపర్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో మీరు కూడా ట్రై చేయండి. ఓల్డ్ కిచెన్స్ ని న్యూ కిచెన్స్ లాగా కన్వర్ట్ చేయాలి, ఆ లుక్ మార్చాలి అనుకున్నప్పుడు కూడా వీటిని యూజ్ చేయొచ్చు. వీటిని అంటించడం కూడా ఈజీయే, మరీ అంత కష్టమేం కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా స్లోగా అంటించుకుంటే సరిపోతుంది. 2 షీట్స్ తెప్పించాను నేను, ఎందుకంటే బెటర్ అని చెప్పి 2 రోల్స్ తెప్పించాను, బట్ ఆ 2 రోల్స్ కూడా కొంచెం చాలలేదు, సింక్ దగ్గర పార్ట్ మాత్రం అలా ఉంది. నెక్స్ట్ ఇంకో రోల్ తెప్పించాను కానీ
అది వేయలేదు, ఇట్స్ ఓకే, అక్కడ బాగానే ఉంది కదా, సింక్ దగ్గర మనం కొంచెం గట్టిగా రుద్దుతూ ఉంటాం కదా, సో కన్వీనియంట్ గా కూడా ఉంటుందిలే వాషింగ్ కి అది అని చెప్పి అక్కడ వేయలేదు. బట్ మీరు మరీ స్మాల్ కిచెన్ అయితే ఒక 2 సరిపోతాయి, కొంచెం మీడియం కిచెన్ అన్నప్పుడు 3 రోల్స్ అట్లా మీ కిచెన్ సైజ్ ని బట్టి ఆ రోల్స్ కూడా మీరు తెప్పించుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి లైటింగ్, హైలైట్ ఆఫ్ ద హౌస్ అనేది లైటింగ్ మనకి మెయిన్. సో కలర్స్ ఒక ఎత్తు, డిజైన్ ఒక ఎత్తు, లైటింగ్ ఇంకో ఎత్తు. లైటింగ్ మనం ఎంత ఎక్కువగా పెట్టి ఎంత మంచి ఆ షాండ్లర్స్ మంచి మంచివి మనం చూస్ చేసుకుంటాము, మన ఇల్లు ఎలివేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇన్ని లైటింగ్లు వీటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, మేము మాకు అది మైండ్ లో కూడా లేదు, తక్కువ బడ్జెట్ లోనే వెళ్దాము అన్నట్టుగా మేము అంత లైటింగ్ అది ప్రిఫర్ చేయలేదు ఫస్ట్ లో, మాకు అసలు అది లేదు. బట్ ఎప్పుడైతే మా ఇల్లు మైనస్ లో ఉంది అనిపించిందో, లుకింగ్ ఏదో తగ్గింది మంచిగా హైలైట్ చేయాలి అని అనుకున్నామో, ఇంకా లైట్స్ అన్ని నేను ఇంక పట్టుకున్నాను. సో మొత్తం సీలింగ్ లైట్స్, ఆ లైటింగ్ మొత్తం ఎలివేషన్ మంచిగా ఉండేలాగా ఫుల్ లైట్స్, సీలింగ్ లైట్స్, చిన్న చిన్న స్మాల్ లైట్స్ ఉంటాయి అవి, ఆ సింక్ దగ్గర లైట్, షాండ్లర్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి నేను మంచిగా చూస్ చేయడం వల్ల చక్కగా మా ఇల్లు లుక్ అనేది మంచిగా మారిపోయింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో అవన్నీ దగ్గరుండి మనం చేసుకున్నవి ప్లస్ అవుతున్నాయి, మైనస్లో ఉన్నది ప్లస్ చేసాము అంటే తెలియని హ్యాపీనెస్ తృప్తిగా ఉంది మెయిన్. ఎప్పుడైనా ఒకటైతే గుర్తుంచుకోవాలి, లైఫ్లో చాలా లో సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇప్పుడు పక్కన వాళ్ళకి మనకి కంపేర్ చేసుకుని మనం వాళ్ళు బాగుంది మనది బాగాలేదు అని ఏడవడం కంటే ఇట్స్ ఓకే మనది లోగా అయ్యింది బట్ దాన్ని ఇంకా బెటర్మెంట్గా మనం ఎలా చేయగలం అని ట్రై చేద్దాం అని చెప్పి మనం పూనుకొని మనం మన పని మనం చేసుకుంటూ వెళ్తే పక్కన వాళ్ళ దానికంటే మనదే హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాదైతే నా విషయంలో అలానే జరిగింది. నెక్స్ట్ నేను మా ఫస్ట్ బెడ్రూమ్లో ఐ షేప్ అనేది కార్పెంటర్ తప్పుగా వేశారు ఆ కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, సో అది లాస్ట్ వరకు కూడా వేయలేదు. రేపు మాకు గృహప్రవేశం ఉంది అనగా ఈరోజు కూడా అది అవ్వలేదు పని. సో నేను అప్పటికప్పుడు ఏం చేశానంటే యాక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ని యూజ్ చేసి అప్పటికే వేస్తాను అన్నారు. దానికి నేను ఆల్రెడీ తెప్పించాను కూడా, ఈ రోజ్ గోల్డ్ టైప్ స్టిప్ ని నేను ఆల్రెడీ బుక్ చేసి తెప్పించి ఉంచాను. ఆ రోజు ముందు రోజు కూడా అడిగాను, అది ఆల్రెడీ నా దగ్గర ఉందండి మెటీరియల్, దాన్ని స్టిక్ చేసి వెళ్ళండి అని చెప్తా కూడా వాళ్ళు రాలేదు. సో అప్పటికప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చిందంటే ఇంకా ఆల్రెడీ ఆక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ అన్ని అతికించేసాను. సో కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఎందుకంటే ఈ మెటల్ ఆల్రెడీ వాళ్ళు వస్తారులే అతికిస్తారులే అని అనుకున్నా, బట్ అది రాలేదు. సో నా చేతిలో ఉంది నేను చేయగలిగింది ఏంటి అని చూస్తే అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్ కొన్ని ఉన్నాయి. సో దాన్ని నేను ఐ షేప్ కింద పెడదామని చెప్పి పెట్టాను. సో పైకి పైన ఈ ఐ షేప్ కి 1కి వచ్చినాయి, పైన కింద రాలేదు ఆ చిన్న స్టిక్కర్స్. సో అవి వచ్చుంటే బాగుండేది, బట్ పెద్ద స్టిక్కర్స్ ఉన్నాయి పెద్ద మిర్రర్స్, సో వాటిని అట్లా అడ్జస్ట్ చేశాను. సో అలా జరిగింది. అండ్ నెక్స్ట్ బటర్ఫ్లైస్ కూడా తెప్పించాను, మా అమ్మాయి కొంచెం ఎలివేషన్ అవ్వాలి, ఏహెచ్ మా ఇద్దరే నేమ్స్ కంటే దాని నేమ్నే నేను ఎక్కువ హైలైట్ చేయాలి అనుకున్నా. సో బటర్ఫ్లైస్ కూడా తెప్పించి దాన్ని కూడా కొంచెం స్టిక్ చేశాను. సో ఐ అనేది అలా ఎలివేట్ చేశాను నేను. ఆ బటర్ఫ్లై స్టిక్కర్స్ కూడా రోజ్ గోల్డ్, నేను ఇంట్లో ఏం చూస్ చేసినా సరే రోజ్ గోల్డే ఎక్కువ ప్రిఫర్ చేశాను, రోజ్ గోల్డ్ అండ్ నెక్స్ట్ అది దొరకకపోతే గోల్డ్. సో అవే కొంచెం మనకి హైలైటర్స్ గా యూజ్ అవుతాయి, ఎలివేట్ అవుతాయి మన నార్మల్ డిజైన్ కి, గోల్డ్ ని చేస్తే ఇంకొంచెం హైలైట్ అవుతుంది. అది రోజ్ గోల్డ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కలర్, ఇంకొంచెం క్లాసీ లుక్ వస్తుంది. సో రోజ్ గోల్డ్ అయితే బెటర్ మీరు, సో హైలైట్ చేసేటప్పుడు రోజ్ గోల్డ్ అయితే ప్రిఫర్ చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఏసీ అనేది పెట్టడం వల్ల ఆ వాల్ కి యాక్చువల్లీ నేను వాల్ పేపర్ వేద్దాం అనుకున్నా ఫస్ట్ బెడ్రూమ్ వాళ్ళకి, బట్ ఏసీ పెట్టించాం. ఏసీ పెట్టించేసరికి పైన పావు వంతు ప్లేస్ తినేసింది, కింద మంచం అనేది వేస్తాం. సో మంచం వేస్తే సగం ప్లేస్ తినేస్తుంది, సో పైన పావు వంతు పోయింది కింద సగం పోయింది, ఆ మధ్యలో పావు వంతు మాత్రమే కనపడుతుంది. వాల్ పేపర్ వేయిస్తే వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపించి నేను ఇంకా దానికి వేయించలేదు, ఆపేశాను ఆ గోడకి. బట్ ఆ ఏసీ అనేది పాతదిలాగా లుకింగ్ వైజ్ నాకు బాగా అనిపించలేదు, దాన్ని కూడా కొంచెం కవర్ చేద్దాము హైలైట్ చేద్దాము అనిపించింది. ఈ ఏసీ కవర్స్ కూడా ఏమైనా ఉంటాయేమో, కొంచెం క్లాత్ టైప్లో అవి కూడా
బొమ్మలు ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది. సో అట్లాంటివి ఉన్నాయి, బై గాడ్ బ్లెస్ అట్లాంటివి ఉన్నాయి. సో మా పాపకి కొంచెం ఇష్టపడేలాగా బొమ్మలు ఉంటే బాగుంటది అన్నట్టుగా నేను ఏసీ కవర్ అనేది చూస్ చేశాను. అది కూడా చాలా బాగుంది, ఎలాస్టిక్ లాగా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, ఎలాస్టిక్ లాగా ఉంది, అలా దానికి పెట్టేయడం ఏసీకి. కాకపోతే పక్కన రెగ్యులేటర్ చిన్న బాక్స్ ఉంటుంది కదా, దానికి కూడా కవర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అది ఒక్కటి మాత్రం బయటకు అట్లా సింగిల్ గా ఉంది, బట్ దాన్ని కూడా మనం ఏదన్నా స్టిక్కర్ తో కవర్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ నేను చేస్తాను. సో ఐఏసీ కవర్ కూడా చాలా బాగుంది, భలే రూమ్ కి మంచి లుక్ అనేది ఇచ్చింది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. అండ్ ఈ ఐటమ్స్ తో పాటు సింక్ దగ్గర డిజైనర్ మిర్రర్, అలాగే మెయిన్ డోర్ దగ్గర నేమ్ ప్లేట్ కూడా అమెజాన్ లో బుక్ చేసి తెప్పించాను. వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, మీకు నచ్చినవి ఒకసారి సెట్ చేసి చూసుకోండి. అండ్ కొన్ని ప్లేసెస్లో ఎల్ఈడి లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఆర్ స్ట్రిప్ లైట్స్ ఇలా ఇట్లాంటివి ఏమి కుదరవు, అక్కడ కరెంట్ ఆప్షన్ లేదు అన్న చోట నేను ఇన్స్టెంట్ ఎల్ఈడి లైట్స్ని తెప్పించాను. ఇవి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు, మనం జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే అవి వెలుగుతాయి. సెన్సార్ లైట్స్ అట్లాంటి టైప్స్ కూడా ఉన్నాయి. సో ఇవి అయితే బాగా అనిపించింది నాకు, బ్యాటరీస్తో ఇవి అయితే వర్క్ అవుతాయి. సో ఇవి కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే. ఇప్పుడు నేను యూజ్ చేసినవి, నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి ఇవన్నీ కూడా మాక్సిమం నేను అమెజాన్ లో తీసుకున్నాను, కొంచెం కొన్ని కొన్ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నట్లయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఈ హైలైటర్స్ యూజ్ చేసి మా మైనస్ లో ఉన్న ఇంటిని ప్లస్ లాగా మార్చుకున్నాను. మీరు కూడా మీకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైతే కనుక మీరు కూడా మీ ఇంటిని ప్లస్ లాగా మార్చుకోండి, ఈ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ తో వాళ్ళు ఎవరైనా ఐడియాస్ చేయించుకుంటూ ఉంటే కనుక ఈ వీడియో లింక్ ని వాళ్ళకి షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా ఉంటే ఫర్దర్ గా మాకు కమెంట్స్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.